తర్వాత ఆయన కొద్దిగా దూరంగా జరిపారు, నేను దగ్గరగా జరుపుకుంటున్నాను. ఆడిబుల్? ఇప్పుడు నేను పుట్టలేదు, నాకు తెలిసింది మీలో అత్యధిక శాతం మంది కూడా పుట్టిండ్రు. స్వాతంత్రం రాకముందు అనుకుంటాను 1944 సార్, 1944 సంవత్సరం మే 8వ తేదీ. ఆయన చూస్తుంటే నాకు ఒకటే జ్ఞాపకం వస్తుంటుంది, నాకు ఎవరో ఒక స్నేహితురాలు ఉండేది సినిమాలో, తను చెప్పేది, నువ్వెవరితోనైనా మాట్లాడు, చలపతిరావు గారితో నువ్వు మాట్లాడగలిగితే నువ్వు గెలిచినట్టే అని. నాకు తెలియదు, మొదటిసారి మనం కలుసుకుంటున్నాం. నాకు ఆయన గురించి తెలిసిందల్లా ఏంటంటే, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అనే ఒక అత్యద్భుతమైన సంస్థని అత్యున్నతంగా తీర్చిదిద్ది ఎంతో మేధావితనంతో, సృజనాత్మకతతో, క్రియేటివిటీతో అద్భుతమైన కమర్షియల్స్ని, టెలివిజన్ యాడ్స్ని ప్రొడ్యూస్ చేసి తయారు చేసి ఎన్నో వందల కోట్ల జనాల హృదయాల్ని తాకిన ఆ జింగిల్స్ కానీ, ఆ కమర్షియల్స్ కానీ, ఆ టెలివిజన్ యాడ్స్ కానీ తయారు చేసిన ఘనత తన బిడ్డ రవిది. ముగ్గురు పిల్లల తండ్రి. నాకైతే మొదట అవకాశం వచ్చినప్పుడు 66-67 సంవత్సరాలేమో, 66-67 నాకు తెలియదు కరెక్ట్గా, గూఢాచారిలోనో కథానాయకుల్లోనో మొదట అవకాశం 72 అంటే, అలాంటి అవకాశం వచ్చి హేమాహేమీలు దిగ్గజాలు లాంటి కథానాయకులు నించున్నప్పుడు నాకైతే భయం, నేను ఎక్కడైనా పక్కదారి చూసుకొని పారిపోతాను, వెళ్ళిపోతాను. అలాంటి అవకాశాలను కూడా చేజిక్కించుకొని ఎంతో క్లిష్టమైన కళారంగంలో ఒక అత్యున్నతమైన స్థాయిని చేరుకొని తను నటించడమే కాకుండా జగన్నాటకం లాంటి సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి ఎంతోమంది కథానాయకులకి జీవితాన్ని ఇచ్చి, కలియుగ కృష్ణుడు కూడా మీరే చేసినట్టున్నారు, అలాంటి సినిమాలు తీసి ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చిన చలపతిరావు గారు ఉన్న ఈ సభలో నేను ఒక భాగం అవడం నా అదృష్టం. మేడంకి నాకు ఉన్న సాన్నిధ్యం, మాకున్న సహచర్యం, మాకున్న స్నేహం, నేనైతే అది అవినాభావ సంబంధం అనుకుంటాను. మేడం ఎవరో నాకు తెలియదు, పేరు తెలుసు, ఎవరో ఒక లేడీ, ఒక ఉమెన్ ఆంటర్ప్రీన్యూర్ మిర్రర్స్ అనే సంస్థను రన్ చేస్తుంది. మిర్రర్స్కి నేను వెళ్ళలేనేమో, అది నా స్థాయికి మించిందేమో, డబ్బు పరంగా, హోదా పరంగా, నా స్థితిగతుల పరంగా ఆ స్థితికి నేను చేరలేనేమో అని చాలా సంవత్సరాల పాటు జూబ్లీ హిల్స్ వైపు రాలేదు, బంజారా హిల్స్లో ఉన్న సెలూన్స్కే వెళ్ళేవాడిని. ఒకనొక సందర్భంలో నాకు ఒక చక్కని అవకాశం దొరికింది, ఆవిడ విజయలక్ష్మి అనే సంగతి నాకు తెలియదు. అప్పుడు కూడా తన స్టూడెంటే, నేను ఒక లెక్చర్ ఇస్తున్నాను ఒక చోట, తన ఆ స్టూడెంట్స్లో తను కూడా ఒక విద్యార్థి, సహ విద్యార్థి. అయితే అలా ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఈ ఎగ్జాంపుల్ తీసుకొని తను చెప్తుంటే, తన సంస్కారాన్ని నేను ఈరోజు మీ అందరి ముందు తెలియజేయాలి. లెక్చర్ అయిపోయింది, 1.5-2 గంటలు మాట్లాడుకున్నాం, అందులో 20 నిమిషాల పాటు ఒక స్త్రీ ఏం చేయగలదు, ఒక స్త్రీకున్న శక్తిని కానీ, తన యుక్తిని కానీ, తన బలాన్ని కానీ, తను సంపాదించుకున్న ఒక స్థాయిని కానీ ఎంత కష్టపడి కాపాడుకోవాలి, ఎంత ఎత్తుకు ఎదగాలి అనే ఆలోచనని ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని తను చెప్తుంటే, తర్వాత ఒక 2 గంటల తర్వాత నేను మాట్లాడింది విజయలక్ష్మి గారి గురించని, ఆవిడే విజయలక్ష్మి అని, ఆవిడే మిర్రర్స్ యజమానని తర్వాత తెలిసి చాలా సంతోషం. ఇద్దరు మాట్లాడుకున్నాం కాసేపు, అక్కడి నుంచి మా స్నేహం అలా నడుస్తూ వచ్చింది. 1-2 సందర్భాల్లో మిర్రర్స్కి రావడం జరిగింది, మరో 2 సందర్భాల్లో ఇక్కడ ఉన్న ఉద్యోగులందరితో నేను మాట్లాడడం జరిగింది. ఎప్పుడు మేడంకి ఏ చికాకు వచ్చినా, ఏది కష్టం అనిపించినా, ఎక్కడైనా బాధ కలిగినా, ఏదైనా ఇబ్బంది తనకి లేక అడ్డంకి కలిగినా, తను నాకు ఫోన్ చేయడం,
నాతో చర్చించడం, ఏ రోజు నేను డిస్కస్ చేయడం తప్ప డెసిషన్ నేను ఏ రోజు ఇవ్వను. ఎందుకంటే తనకి డెసిషన్ తీసుకునే కెపాసిటీ, కేపబిలిటీ, ఆ ఎబిలిటీ, ఆ క్యాలిబర్, ఆ కాంపిటెన్సీస్ తన దగ్గర ఉన్నాయి. ఆ ఉండడం వల్ల ఈరోజు ఆవిడ ఈ స్థానానికి వచ్చారు. భగవంతుడి దయవల్ల అత్యద్భుతమైన జీవిత భాగస్వామి. ఎందుకంటే రెండు గుర్రాలు పరిగెడతాయి 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 అని అంటే కుదరదు. అన్లైక్ పోల్సే అట్రాక్ట్ అవుతాయి. ఏవి సమానంగా ఉన్న రోజు ఏది పరిగెత్తకపోవచ్చు. ఒకరికొకరు తోడింది, ఒకరి చేతికి ఇంకొకరు చేయూతనిచ్చుకొని ముందుకెళ్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నన్ను మేడం ఇక్కడికి పిలిచారు. తన స్నేహితురాలు డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. శిల్పి గారు ఆవిడతో కూడా నాకు సాన్నిధ్యం మేడం పరిచయం చేశారు. అయితే ఆవిడ దగ్గర నుంచి, ఆవిడ సబ్జెక్ట్ దగ్గర నుంచే నేను మీతో కాసేపు మాట్లాడడం మొదలు పెడదామని అనుకుంటున్నాను. నిండు గర్భిణిగా ఉన్న స్త్రీ నాకు కొద్ది కష్టంగా అనిపిస్తుంది. 9 మాసాలు మోస్తున్నాను బిడ్డని, అసౌకర్యంగా ఉంది, నా సౌకర్యం కోసం నేను జుత్తును కత్తిరించుకుంటానంటది, హెయిర్ కట్ చేసుకుంటానంట. 9 మాసాలు తల్లి గర్భంలో ఉండి బయటికి రాగానే బిడ్డ ఆరోగ్యవంతుడిగా ఉండాలి, ఆరోగ్యవంతురాలుగా ఉండాలనే ఉద్దేశంతోనూ తల్లి తన ఆరోగ్యం కోసం ఆలోచిస్తూ ఈ చేతికున్న గోరు వేలును వాటి ద్వారా మట్టి, ఆ మట్టి భోజనం ద్వారా లోనకి వెళ్ళి బిడ్డకి హాని కలుగుతుందేమో అని ఆరోగ్యం కోసం, అసౌకర్యం కోసం జుత్తును తీసుకున్నా, ఆరోగ్యం కోసం గోరును తీసుకున్నా. బిడ్డకి జన్మనిచ్చాక తన తల్లినీలాలు భగవంతుడికి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికత కోసం జుత్తుని దేవునికి ఇచ్చేసిన, స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక ఆ రింగులు చెవుల్లో ఊరిపోతుంటే వాటిని హెయిర్ కట్ చేయడం అందం కోసం చేసిన, వయసు వచ్చాక చక్కగా తన రూపురేఖలకి సరిదిద్దే జుత్తుని, హెయిర్ని స్టైల్ చేయడం కోసం, ఆహార్యం కోసం చేసిన, తనకి ఈ విధంగా ఉండాలి, నా స్నేహితులు ఇలా ఉన్నారు, నా స్నేహితురాలు ఇలా ఉన్నారు, వాళ్ళ నేను ఉండాలి, ఇలా తయారవ్వాలి అని ఆశ కోసం చేసుకున్నా, లేదు జీవితంలో ఒక స్థాయికి ఎదగాలి, నేను ఒక హీరోయిన్ అవ్వాలి, లేకపోతే ఒక ఫిల్మ్ స్టార్ కన్నా మీదకి ఎదిగి ఒక ఫ్యాషన్ మోడల్ అవ్వాలి నేను, లేకపోతే మిస్ ఇండియా అవ్వాలి, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అవ్వాలి అని ఒక ఆశయం కోసం చేసిన, లేదు ఆరోగ్యం బాగోక తను కీమోథెరపీకి బానిసైపోయి తన ఆరోగ్యం కోసం జుత్తుని ఇచ్చేసిన, లేదు ఇంట్లో గ్రహచర్యం రీత్యా ఎవరినో కోల్పోయి ఆ ఆచారం కోసం జుత్తునిచ్చేసిన, ఎక్కడ ఏది చేసినా జీవితంలో మీరంటూ ఒక స్థానాన్ని ప్రతి మనిషి జీవితంలోనూ మీరందరూ ఒక స్థానాన్ని పొందారు. అటువంటి స్థానం ఉన్న మీ అందరూ ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి అని అంటే జీవితంలో కష్టపడితే అన్నీ వచ్చేవి. హార్డ్ వర్క్ గివ్స్ యూ సంథింగ్ బట్ నాట్ ఎవ్రీథింగ్, షుడ్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ స్మార్ట్ వర్క్. చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ నేను ఎంతో కష్టపడుతూ ఉంటాను, నన్ను ఎవరూ గుర్తించడం లేదు, ఈ ఆర్గనైజేషన్లో నేను ఎంతో కష్టపడుతున్నానని. మీకు ఒక చిన్న కథ చెప్తాను నేను. ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమానికి కొన్ని రకాల పశువులు ఉన్నాయి. ఆ యజమాని దగ్గర క్యాటిల్ అంతా ఉంది, గొర్రె ఉంది, మేక ఉంది, ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, గుర్రాలు కూడా ఉన్నాయి. ఓ గుర్రానికి కాలు దెబ్బ తగిలింది. డాక్టర్ గారిని తీసుకొచ్చాడు. డాక్టర్ గారిని తీసుకురాగానే డాక్టర్ గారు అడిగారు, ఏమైందని అంటే గుర్రానికి కాలు దెబ్బ తగిలింది సార్ అన్నాడు. అయ్యో ఇది ఇన్ఫెక్షన్ అయిపోతుంది, నెగ్లెక్ట్ చేశారు మీరు, 3 రోజులు చూద్దాం, ఇంజెక్షన్ ఇస్తాను. లేదు అని అంటే మాత్రం గుర్రాన్ని చంపేయాలి, లేకపోతే ఈ పశువులు కావడంలో మిగిలిన అన్నిటికీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందని చెప్పారు. 1వ రోజు చూశారు, 2వ రోజు వచ్చింది, ఇంకా 3వ రోజు నిర్ణయం తీసుకున్నారు ఇది కష్టం అవుతుంది, రేపు గుర్రాన్ని చంపేద్దామని. పక్కనే ఓ మేకపిల్ల ఉంది. మేకపిల్ల గుర్రం దగ్గరికి పోయి, ఇలా అయితే కష్టం, నువ్వు శక్తిని కూడగట్టుకో, దీన్ని చంపేస్తారు, నువ్వు శక్తిని కూడగట్టుకొని 4 అడుగులు వేయడానికి ప్రయత్నం చెయ్యు, ఇంకా 24 గంటలు టైం ఉంది అని ప్రోత్సహించింది. అడుగులు వేయడం మొదలుపెట్టింది గుర్రం, ఇంకా ప్రోత్సహించింది, తొందరగా అడుగులు వేస్తుంది. పరుగు పందెంలో పరిగెత్తినట్టు గుర్రం పరిగెత్తడం చూసి యజమాని చాలా సంతోషించాడు. అద్భుతం, నా గుర్రానికి ఆరోగ్యవంతంగా ఉంది, నా గుర్రాన్ని చంపక్కర్లేదు, చాలా సంతోషం, నా గుర్రాన్ని నేను కోల్పోవటం లేదు,
చాలా అద్భుతంగా ఉంది, ఈ శుభ సందర్భంలో నేను పార్టీ చేసుకోవాలి, ఆ మ్యాక్మిలన్ కోయన్ రా అన్నాడు. ఏమైంది? ప్రోత్సహించింది ఎవరు? కష్టపడింది ఎవరు? శ్రమ పడింది ఎవరు? ఎవరు గుర్తించారు? పని పరమాత్ముడితో సమానం, మనం ఎవరు ఎవరిని గుర్తించక్కర్లేదు, పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి. చాలా సందర్భాల్లో మనకి ఒకరిని చూస్తే ఒకరికి అసూయభావం, జెలసి, ఎన్ని కలుగుతూ ఉంటుంది. కొని ఆ సీసాలో స్మాల్ టేబుల్ టెన్నిస్ బాల్లో లేకపోతే గోల్ఫ్ బాల్లో వేస్తున్నాను నేను ఆ సీసాలో. సీసాలో వేసాను, సీసా నిండిపోయింది, అందరూ అడిగేసరికి నిండిపోయింది అన్నారు. చాలా బాగుంది, సంతోషం అనుకున్నాను. దాని తర్వాత చిన్న చిన్న గులకరాలు వేసాను, మధ్యలో ఉన్న కన్నాల్లో గులకరాలు వెళ్ళిపోతున్నాయి, సీసా నిండిపోయింది, మళ్ళీ నిండిపోయింది అన్నారు అందరూ. దాని తర్వాత ఇసుకేసాను, ఇసుకేస్తుంటే ఇసుక కూడా లోనికి వెళ్ళిపోతుంది, అది నిండిపోతుంది. దాని తర్వాత రెండు కప్పులు కాఫీ వేసాను, వేస్తుంటే మరలా లోనికి వెళ్ళిపోతుంది. మీలాగే చూస్తున్న వాళ్ళు నన్ను అడిగారు, మాస్టర్ ఏం చేస్తున్నారు మీరు, మాకేం నేర్పుదాం అనుకుంటున్నారు? జీవితంలో జీవన సత్యం నేర్పుదాం అనుకుంటున్నాను అన్న, జీవితంలో మనం ఆచరించాల్సింది నేర్పుదాం అనుకుంటున్నాను, ఏది ముఖ్యం, ఏది ప్రాముఖ్యం, ఏది ఉపయోగం, ఏది వ్యర్థం అనేది మనం తెలుసుకోవాలి. నేను ముందు రాళ్ళు వేసాను, అందులో రాళ్ళు అనేవి మీ కుటుంబంతో సమానం, మీ కుటుంబ సభ్యులతో సమానం. ఆయన బిడ్డ చనిపోయాడు, అంత్యక్రియలు జరుగుతున్నాయి, నీ బిడ్డ ప్రాణం పోయడానికి ఆయన వచ్చాడు, అందుకే చేతులు కొడుక్కొని అంత్యక్రియలు చేయడానికి ఆయన బిడ్డ కోసం పరిగెడుతున్నాడు. సో ఒక మనిషి మనతో మాట్లాడకపోయినా, మనకి ఏదైనా తప్పు చేసినా, మనల్ని ఒక మాట అన్నా, మనకి ద్రోహం తలపెట్టినా, పాపకర్మ కానీ పాపక్రియ కానీ మనకి చేసినా కూడా ఆయన స్థితిని, ఆయన పరిస్థితిని, మన గ్రహస్థితిని, ఆ సందర్భాన్ని, వాటిని ఆలోచించుకుంటూ మనం ఒక మంచి జీవితాన్ని, చక్కని జీవితాన్ని మనం పెంపొందించుకోగలగాలి. అయితే కొంతమంది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, భూమి పుట్టిన దగ్గర నుంచి, మిర్రర్స్ పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. మరి ఎలా, ఏం చేయాలి? వాళ్ళ కోసం నేను చెప్పే నాలుగు ముక్కల్లో వాళ్ళకు ఉపయోగపడే ఇంకొక రెండు ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. ఒక దగ్గర బ్యాంకు దొంగతనం జరుగుతుంది, దొంగలు వచ్చారు, ముసుగులు వేసుకున్నారు, ముష్కరులు చూశారు, ఇలా ఇలా చూసి వెంటనే, ఈ డబ్బు గవర్నమెంట్ది, ప్రాణం మాత్రం మీదే, నిర్ణయం మీరు తీసుకోండి, సైకలాజికల్గా అక్కడ ఉన్న వాళ్ళని అటాక్ చేశారు. వెంటనే అందరూ ఎక్కడ డబ్బు అక్కడ విడిచిపెట్టేసి ఇలా నించుండిపోయారు. సైకాలజీ అప్లై చేశాడు వాడు దొంగ, ఒక్క క్షణం ఇలా పక్కకు చూడగానే నించుండిపోయిన వాళ్ళందరూ, ఒక ఆడపిల్ల ఆ టేబుల్ దగ్గర ఇలా పడుకుండిపోయింది, అమ్మా నేను వచ్చింది రాబరీకి, రేప్ కోసం కాదు, కల్చర్ డెవలప్ చేసుకో అమ్మా అన్నాడు. ప్రొఫెషనలిజం చూపించాడు, దొంగతనం తీసుకెళ్ళిపోయాడు. పెద్ద దొంగ, చిన్న దొంగ, జూనియర్ సీనియర్ ఇద్దరు డబ్బుని మూటలు కట్టుకున్నారు, మూటలు మూటలు కట్టుకొని ఓ బ్యాగ్లో వేసుకొని పారిపోయారు. చిన్న దొంగ అంటున్నాడు, అన్న డబ్బులు తెచ్చేసుకున్నాం కదా, లెక్క పెట్టేద్దాం అన్నాడు. పెద్ద దొంగ అన్నాడు, మనమేంట్రా లెక్క పెడతాం, ఇన్ని వందల వేల మూటలు ఉన్నాయి, టీవీ వేసుకొని చూద్దాంరా ఎంత దొంగతనం జరిగిందో అని చెప్తాడు, ఆ డబ్బులు మన దగ్గర ఉంటారా. ఎక్స్పీరియన్స్ అది, అనుభవం, అనుభవం నేర్చుకోవాలి మనం అక్కడి నుంచి. చాలా బాగుంది, బ్యాంక్ మేనేజర్ క్యాషియర్ దొంగలు వచ్చారు, దొంగలు పట్టిపోయారు సార్, ఆలో 10 లక్షలు పట్టిపోయారు, మనం 10 లక్షలు తీసేద్దాం, సందడిలో సడేమియా, నలుగురితో నారాయణ, గుంపులో గోవింద, తీసేద్దాం సార్ అన్నాడు. అంటే వాడు ఆ సందర్భాన్ని ఉపయోగించుకున్నాడు, ఆ సర్కమ్స్టాన్షియల్ జడ్జ్మెంట్. కాసేపు అంతా స్తబ్దతగా ఉంచాడు, ఏంటిది ఇలా ఉంది అని. వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పాడు, మన బ్యాంక్ షేర్లు ఎవరెవరైతే కొన్నారో షేర్లన్నీ అమ్మేయండి, ఈ విషయం తెలిస్తే షేర్లు పడిపోతాయని షేర్లన్నీ అమ్మేశారు. అక్కడ కూడా 4 రూపాయలు మేనేజ్మెంట్ సంపాదించుకుంది. దాని తర్వాత టీవీలో స్క్రోలింగ్ వచ్చింది, 100 లక్షలు కోటి రూపాయలు దొంగతనం జరిగింది అని. దొంగ, చిన్న దొంగ కూర్చున్నారు, డబ్బులు లెక్క పెట్టడం మొదలుపెట్టారు,
చూస్తే 10 లక్షలే ఉంది, ఇదేంటి ఇలా జరిగిందని అనుకున్నారు. అప్పుడు వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే, స్కిల్లు చోరకళ కళ ఉంటే సరిపోదు, కళకి సంబంధించిన విద్య కూడా ఉండాలి, ఎడ్యుకేషన్ కూడా ఉండాలి, లెర్నింగ్ కూడా ఉండాలి. సో మీ కళని ఇంకా ఎక్కువ సమాజానికి ఉపయోగపడేటట్టు, వ్యక్తిగతంగా మీ అందరికీ సహాయపడేటట్టు, మీ కుటుంబానికి ఆసరాగా నిలబడేటట్టు మేడం ఒక అకాడమీని కూడా పెట్టి లెర్నింగ్ ఎడ్యుకేషన్ మీకు ఇవ్వడానికి ఎంతో ప్రోత్సాహం చేస్తున్నారు. ఇదంతా కొద్దిగా చదువు తక్కువ ఉన్న వాళ్ళకి, అవగాహన తక్కువ ఉన్న వాళ్ళకి, ఆలోచన పరిమితి చిన్నదిగా ఉన్న వాళ్ళకి, పెద్దగా ఊహించుకోలేని వాళ్ళకి కాసేపు నేను మాట్లాడాను. ఇప్పుడు ఒక 4 నిమిషాలు నేను ఈ సమాజం గురించి, ఈ మార్కెట్ వ్యాపారం, ఈ వ్యవస్థ గురించి, మీరు ఏ విధంగా మీ లైఫ్ని చక్కదిద్దుకోవాలనే విషయం గురించి ఒక్క 4 ముక్కలు నేను చెప్తాను అనుకుంటున్నాను. ఈ ఆర్గనైజేషన్ మిర్రర్స్ అనేది ఒక సెలోన్ కాదు. ఎందుకు మీరు సెలోన్ అని పిలుస్తారో నాకు తెలియదు. మీకు ఇష్టమైందనో, మేడం పేరు పెట్టారనో, లేకపోతే పబ్లిసిటీ మటీరియల్ మీద ఉందనో, ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక సంస్థ. నేను చాలా సందర్భాల్లో మేడంతో మాట్లాడుతున్నప్పుడు తను మాట్లాడుతున్న తీరు కానీ, తన ఆలోచన విధానం కానీ, తన వ్యాపార ధోరణి కానీ, తన ఉద్యోగస్తుల మీద ఉండే తనకి ప్రేమాభిమానం కానీ, తను చేద్దామనుకునే వ్యాపారం మీద తనకున్న మోహము వ్యామోహము, వాటి మీద ఉన్న పట్టు నేను చాలా సందర్భాల్లో చాలా నిశితంగా పరిశీలించాను. మీరందరూ అదృష్టవంతులు. ఒక విజన్ ఉన్నవాడికి, ఒక మిషన్ ఉన్నవాడికి కింద పనిచేయడం వల్ల మనం మేనేజర్ల కింద పనిచేయం, నాయకుల కింద పనిచేస్తాం, లీడర్స్ కింద పనిచేస్తుంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంట్లో మీకు ఇబ్బంది అనిపించవచ్చు, పిల్లల ఆరోగ్యం మీకు బాధ పెట్టచ్చు, తల్లిదండ్రులు సాధక బాధకాలు మీకు కష్టం కలిగించవచ్చు, భర్త భార్య స్థిమితంగా లేకపోవచ్చు. కానీ మీరు 24 గంటలు మీ జీవితంలో, మీరు నిద్రపోకుండా లేచున్న 12 గంటల్లో 90% టైం ఈ సంస్థలో మీరు గడుపుతున్నారు. అటువంటి సంస్థలో మీరు గడపడానికి మీకు ఆవిడ ఏర్పాటు చేసిన వ్యవస్థను కానీ, ఆవిడ మీకు ఇచ్చిన సదుపాయాలను కానీ, ఆవిడ మీకు కల్పించిన, నేనైతే భోగభాగ్యాలే అంటాను, వాటిని మీరు శ్రద్ధగా వినియోగించుకుంటూ ఏ రోజు ఏ కష్టం వచ్చినా కూడా మేడం దగ్గరికి వెళుతూ అడుగుతూ సార్కి తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని మీరు ప్రపంచాన్ని చూసి రాలేదేమో, 27 దేశాలు తిరిగాను నేను, 17 యూనివర్సిటీల్లో కొన్ని 100,000 స్టూడెంట్స్కి లెక్చర్లు ఇచ్చాను, ఇండియాలో కొన్ని 100,000 కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ మాట్లాడాను. కానీ ఎక్కడ మాట్లాడినా ఎంత చేసినా మనం పనిచేస్తున్న వ్యవస్థకి మనం కట్టుబడి ఉండాలి. మనం ఎంత తెలివితేటలు మనకున్నా, ఎంత శ్రమ మన దగ్గర ఉన్నా, ఎంత పరిశ్రమ చేయడానికి మనం నిర్ణయించుకున్నా, మన ఒడంబికతో మన గురువు నమ్ముకొని, గురువు చూపే దారిని నమ్ముకొని మనం ప్రయాణం చేయగలిగితే నాకు తెలిసింది మీ అందరూ ఒక ఉన్నతమైన స్థితిని, అత్యున్నతమైన స్థితినే కాకుండా మీ జీవితంలో కూడా ఒక అద్భుతమైన వ్యవస్థని నిర్మించిన వాళ్ళు అవుతారు అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, భగవంతుడు మీ అందరితో ఉండి ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాన్ని మేడం నిర్వహించి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి జరగాలని నేను కోరుకుంటూ, మేడం కోరుకోవాలని ఆశిస్తూ, ఈ వ్యాపారం అన్ని విధాల అభివృద్ధి చెందాలని భగవంతుడికి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.